వర్చువల్ బాక్స్ దేనికి వాడుతున్నామంటే, మనం ఇక్కడ రియల్ టైంలో లేము, అంటే ప్రొడక్షన్ ఎన్వైరాన్మెంట్లో లేము, మనకి స్టాండ్ అలోన్ సిస్టంలో కూడా ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది మనం వర్చువల్ బాక్స్ ద్వారా డిఫరెంట్ సర్వర్స్ని దాంట్లోనే ఇన్స్టాల్ చేసుకొని మనం అక్కడ ఒక ఎన్వైరాన్మెంట్ని క్రియేట్ చేసి దాన్ని చూడడం జరుగుతుంది. రియల్ టైంలో అయితే మామూలుగా విండోస్ సర్వర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంప్యూటర్స్ ఉంటాయి, మన సేమ్ కంప్యూటర్లోనే వర్చువల్ బాక్స్ ద్వారా మనం ఆ డిఫరెంట్ సర్వర్స్ని ఇన్స్టాల్ చేసి ఏ విధంగా మనం సెటప్ చేయాలి అనే దాన్ని మనం చేస్తున్నాం. సో మరి ఇక్కడ ఫస్ట్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్స్ ద్వారా మనం ఏ విధంగా ఈ యొక్క నోడ్స్ని మేనేజ్ చేయాలి అనేది ఉంటుంది. అంటే ఫెయిల్ ఓవర్ క్లస్టర్ అనేది ఫస్ట్ విండోస్ సర్వర్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. క్లస్టర్ అంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డిఫరెంట్ నోడ్స్ అన్నమాట. అంటే డిఫరెంట్ సర్వర్స్ ఒక గ్రూప్గా ఉంటాయి. ఆ గ్రూప్లో ఒక డొమైన్ కంట్రోలర్ ఉంటుంది, డిసి అంటాం జనరల్గా. అది డిఫరెంట్ సర్వర్స్ని, అఫ్కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సర్వరు ఇదొక సర్వర్, అంటే ఇక్కడ టూ నోడ్స్ అని అనొచ్చు లేదంటే సర్వర్స్ అని అనొచ్చు. దీంట్లో కానీ మనకి విండోస్ సర్వర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. మరి ఈ రెండు నోడ్స్కి రెండు కావచ్చు, అంతకంటే ఎక్కువ నోడ్స్ కావచ్చు, మరి ఈ రెండిటికి సేమ్ స్టోరేజ్ ఏరియా అనేది, ఒక క్లస్టర్ స్టోరేజ్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అది ఇస్కాసి స్టోరేజ్ మనం క్రియేట్ చేయడం జరుగుతుంది ఒక డిస్క్ని. ఆ డిస్క్లో ఉండే ఇన్ఫర్మేషన్ని, అంటే డేటా కావచ్చు లాగ్ ఫైల్స్ కావచ్చు, దాంట్లో మెయింటైన్ చేస్తాయి. సర్వర్స్ అన్ని సర్వర్స్ కూడా ఈ సేమ్ స్టోరేజ్ ఏరియాని వాడుకుంటూ ఉంటాయి. మరి క్లయింట్స్, అంటే డిఫరెంట్ యూజర్స్ ఈ సర్వర్లో ఉండే ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ని షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒకవేళ ఇట్లా మీకు లెఫ్ట్ సైడ్లో చూపించినట్లు యాక్టివ్ నోడ్ పాసివ్ నోడ్, అంటే యాక్టివ్గా ఒక నోడ్ ఉందనుకోండి, ఒకవేళ ఇది ఇన్యాక్టివ్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు పాసివ్ నోడ్ అనేది యాక్టివ్ అవుతుంది. అంటే వితౌట్ ఎనీ ఫెయిల్యూర్ మీకు ఈ యొక్క డేటా అనేది ఫెయిల్యూర్ కాకుండా, మీకు అంటే క్లయింట్స్కి ఇబ్బంది కలగకుండా ఇమ్మీడియట్గా ఇంకొక నోడ్ అనేది యాక్టివ్ కావడం జరుగుతుంది. కాబట్టి మన అప్లికేషన్ సాఫ్ట్గా రన్ అవుతూ ఉంటాయి. ఇది ఒక హై అవైలబిలిటీ సొల్యూషన్. మోస్ట్ ప్రొడక్షన్ ఎన్వైరాన్మెంట్లో దీన్నే ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మనం ఫస్ట్ ఒక డేటా స్టోరేజ్ అండ్ కోరమ్ స్టోరేజ్ ఏరియాని మనం ప్రిపేర్ చేసుకుంటాం, దాన్ని డిఫరెంట్ సర్వర్స్ మధ్యలో షేర్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, విండోస్ సర్వర్ ఫెయిల్ ఓవర్ నోడ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. దాని బేస్ మీద మనం ఎస్క్యూఎల్ సర్వర్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అదే ఎస్క్యూఎల్ సర్వర్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్స్ ఆల్సో కాల్డ్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ ఇన్స్టాన్స్ యూజెస్ ది విండోస్ సర్వర్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్. అంటే ఫస్ట్ మనం విండోస్ సర్వర్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఈ సెషన్లో మనం చూద్దాం. మరి విండోస్ సర్వర్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ మనం సెటప్ చేసిన తర్వాత దాని మీద మనం నెక్స్ట్ సెషన్లో ఎట్లా ఎస్క్యూఎల్ సర్వర్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ని ఏ విధంగా మనం సెటప్ చేయాలనేది చూస్తామండి. ఓకే, సో లాస్ట్ సెషన్లో మనం డొమైన్ క్రియేట్ చేసి దానికి నోడ్స్ని ఎలా యాడ్ చేయాలనేది చూసాం. మరి వీటికి సంబంధించిన ఒక కామన్ యూజర్ అనేది మనకి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఇక్కడ మీరు చూడండి, టూల్స్లోకి వెళ్ళండి, ఇక్కడ డీసీలో, ఓకే ఈ కంప్యూటర్లో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ అని క్లిక్ చేయండి. మరి
ఈ యాక్టివ్ డైరెక్టరీ కింద ఒక కామన్ యూజరు అన్ని నోడ్స్కి సంబంధించి మన ఒక అడ్మిన్ యూజర్ క్రియేట్ చేద్దాం. సో ఆల్రెడీ మీరు కంప్యూటర్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ జూమైన్ కింద edusoft4u.com జూమైన్ కింద ఈ 2 నోడ్స్ ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ మనం ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం. సో దట్ ఈస్ న్యూ యూజర్. సో యూజర్ నేమ్ ఇక్కడ SQL యూజర్ అని క్రియేట్ చేస్తున్నాను. అండ్ లాగిన్ నేమ్ కూడా సేమ్ అదే ఇస్తాం, SQL అండర్స్కోర్ యూజర్. చూడండి, అట్ edusoft4u.com ఈ డొమైన్ కింద ఇది రావడం జరిగింది. సో యూజర్ లాగిన్ నేమ్ వచ్చేసి ఇట్లా edusoft4u/SQL యూజర్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ దీనికి పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్స్ అంటే ఇదే పాస్వర్డ్ ఫిక్స్గా ఉండేటట్లుగా మరి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్. సో ఫినిష్. ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ SQL అండర్స్కోర్ యూజర్ మీద మీరు లాగిన్ కావచ్చు. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ దీని కింద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ తీసుకోండి. మీరు ఇక్కడ మెంబర్ ఆఫ్ ఇక్కడ ఉంది, ఆల్రెడీ మెంబర్ ఆఫ్ డొమైన్ యూజర్స్ అని ఉంది. మీరు నేను యాడ్ అని ఏం చేస్తారంటే ఇక్కడ సపోజ్ డొమైన్ అంటాను, చెక్ నేమ్స్. సో డొమైన్ అని సెట్ చేయగానే ఇక్కడ డొమైన్ అడ్మిన్ అని వస్తుంది. ఓకే అని సెలెక్ట్ చేయండి. సో ఇది డొమైన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్లోకి ఈ యూజర్ అనేది వెళ్తుంది. ఓకే, సో చూడండి డొమైన్ యూజర్స్ డొమైన్ అడ్మిన్ ఇట్లా రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేను రీస్టార్ట్ చేసినప్పుడు ఈ సిస్టమ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ SQL సర్వర్ DC నేను రీస్టార్ట్ చేస్తున్నాను. కంట్రోల్ F ఫుల్ స్క్రీన్ అండ్ ఇక్కడ SQL అండర్స్కోర్ యూజర్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సైన్ అవుట్. And right side control delete button. And ఇది కాకుండా మనకి అదర్ యూజర్స్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను ఇట్లా ఇస్తున్నాను edusoft4u slash
ఏంటది ఎస్క్యూఎల్ అండర్ స్కోర్ యూజర్ అంటే ఈ డొమైన్ కింద ఈ యూజర్ ఉంది అని అర్థం. సో పాస్వర్డ్ ఇట్లా ఇచ్చాం. సో ఓకే, మరి ఇదే యూజర్ని మనం మిగతా సిస్టమ్స్ కూడా చూద్దాం. లైక్ నోడ్ వన్ ఫుల్ స్క్రీన్, అండ్ దీన్ని కూడా రీస్టార్ట్ చేద్దాం. సారీ, నాట్ రీస్టార్టింగ్, జస్ట్ సైన్ అవుట్ చేసి ఓకే రైట్ సైడ్ కంట్రోల్ డిలీట్ బటన్ టు లాగిన్, అండ్ ఇక్కడ అదర్ యూజర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇంతకు ముందర మనకి డొమైన్ కంట్రోలర్కి ఏ విధంగా లాగిన్ చేస్తామో ఎడుసాఫ్ట్ ఫోర్ యూ / ఎస్క్యూఎల్ అండర్ స్కోర్ యూజర్ పాస్వర్డ్ ఇద్దాం. సేమ్ యూజర్ ఓకే చూడండి, రెండిట్లో కూడా అంటే డిసిలోను ప్లస్ నోడ్ వన్లో ఈవెన్ నోడ్ టూలో కూడా ఇట్లానే నేను లాగిన్ అవుతాను సేమ్ యూజర్ని యూజ్ చేసుకొని. సో నోట్ 2 దీన్ని కూడా రీస్టార్ట్ చేయండి, అండ్ సైన్ అవుట్ సో ఇప్పుడు లాగిన్ అదర్ యూజర్స్. సో మనకి ఎడుసాఫ్ట్ 4U/ ఎస్క్యూఎల్ యూజర్ అండ్ పాస్వర్డ్ ఓకే సో మనం క్రియేట్ చేసిన ఎస్క్యూఎల్ అండర్ స్కోర్ యూజర్ ద్వారా డొమైన్ సిస్టమ్ని అండ్ ఈ నోట్స్ని కూడా సేమ్ దాంట్లో మనకి లాగిన్ కావడం జరిగింది. ఓకే
మీరు ఇక్కడ సర్వర్ మేనేజర్లో చూసినట్లయితే ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్ అని ఉంది. మరి ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్ అంటే ఇక్కడ ఫైల్స్ని స్టోరేజెస్ని మెయింటైన్ చేయాలి అంటే మీకు కంపల్సరీగా ఈ ఇస్కాసి రోల్ని మీరు అప్డేట్ చేసి ఉండాలి. సో అంటే రోల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అంటే ఇదేం చేస్తుందంటే మీకు ఈ స్టోరేజ్కి సంబంధించిన వర్చువల్ డిస్క్స్ని ప్రిపేర్ చేసేదానికి ఇది యూజ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్లోకి వెళ్ళండి. మోస్ట్లీ ఇక్కడ ఒకవేళ వేరే అకౌంట్లో స్టార్ట్ చేసి ఉన్నట్లయితే సైన్ అవుట్ చేసి అడ్మినిస్ట్రేటర్ తీసుకోండి. దాంట్లో బెటర్గా మీకు రోల్స్ అవన్నీ ఇన్స్టాల్ అవుతాయి. కాబట్టి నేను అడ్మినిస్ట్రేటర్ అకౌంట్లో ఉన్నాను. అండ్ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, సో దీన్ని తీసుకొని మీరు నెక్స్ట్ అండ్ నెక్స్ట్, తర్వాత మన సర్వర్ ఇదే, ఓకే నెక్స్ట్. ఇప్పుడు ఈ కిందకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు కింద ఇస్కాసి టార్గెట్ సర్వర్ ఇది సెలెక్ట్ చేయాలి. ఫైల్ సర్వర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది, ఇస్కాసి టార్గెట్ సర్వర్. దీని ద్వారా మనం వర్చువల్ డిస్క్లు క్రియేట్ చేసుకొని వాటిల్ని మన నోడ్ అంటే నోడ్ 1, నోడ్ 2 ఈ మెషిన్స్ ఉన్నాయి కదా, వాటికి అసైన్ చేస్తాం అన్నమాట. సో స్టోరేజ్ అంతా కూడా ఆ వర్చువల్ డ్రైవ్స్లో మీకు జరుగుతుంది. ఓకే నెక్స్ట్. ఓకే ఇక్కడ రీస్టార్ట్ అని అడుగుతుంది, ఆటోమేటిక్ రీస్టార్ట్ కోసం ఎస్ ఇన్స్టాల్. ఒకవేళ ఇక్కడ మీకు ఫిజికల్గా అంటే దీనికి ఈ మెషిన్కి సంబంధించిన మెమొరీ ప్రాపర్గా లేదు, తక్కువ ఉంది అన్నప్పుడు ఎర్రర్ కూడా ఇక్కడ చూపిస్తుంది మీకు, నాట్ ఎనఫ్ మెమొరీ అన్నట్టు. అప్పుడు ఆ మెమొరీ చాలలేదు అనుకుంటే మీరు కంపల్సరీగా ఏం చేయాలంటే ఇక్కడికి వర్చువల్ మెషిన్లోకి రండి. వర్చువల్ మెషిన్లోకి వచ్చి ఇక్కడ టూల్స్, ఈ టూల్స్కి రైట్ సైడు మీకు మీడియా అని ఉంది. అఫ్ కోర్స్ ఈ సర్వర్ డిసి దీని యొక్క మీడియా సైజు నేను 15 నుంచి 25 GBకి ఇంక్రీజ్ చేశాను. ఇట్లా ఇంక్రీజ్ చేసేటప్పుడు మీ కంప్యూటర్లో యాక్చువల్ లోకల్ కంప్యూటర్లో హార్డ్ డిస్క్ సైజు స్పేస్ ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోవాలి మీరు. ఓకే దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఇది ఈ మెషిన్ స్టార్టింగ్లో రన్నింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇంక్రీజ్ చేయలేము. ఆఫ్ చేసి మీరు మెషిన్ని స్టార్ట్ ఇది ఇంక్రీజ్ చేసుకో. సపోజ్ నోట్ 2 ఆన్లో లేదు, దీన్ని డైరెక్ట్గా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 15 GB ఉంది మనం అక్కడ మన ఫిజికల్ డిస్క్లో ఎంత సైజు ఉందో దాన్ని చూసుకొని ఒకవేళ అక్కడ అన్వాంటెడ్ ఫైల్స్ ఉంటే రిమూవ్ చేసి మనం ఈ యాక్షన్ తీసుకోవాలి. ఈ సైజ్ ఇట్లా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సో ఇక్కడ ఈ ఫ్యూచర్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. సో ఇస్కాసి టార్గెట్ సర్వర్ అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. మీకు ఈ ఇన్స్టాలేషన్లో మెమొరీ ప్రాబ్లం వస్తే ఆల్రెడీ చెప్పున్నాను, హార్డ్ డిస్క్ సైజు అండ్ ఇంకా ర్యామ్ కూడా ఇంక్రీజ్ చేయండి. ర్యామ్ ఇంక్రీజ్ చేయడం వల్లనో ఆల్రెడీ మీకు ఇక్కడ తెలుసు. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఇక్కడ నేను ఈ డీసీకి ర్యామ్ కూడా ఇంక్రీజ్ చేశాను. లైక్ ఇక్కడ ఇట్లా 4 GB ర్యామ్ దాకా ఇవ్వడం జరిగింది. దీనికి మామూలుగా 2 GB ఉన్నది. మీరు స్టాప్ చేసుకొని దాన్ని ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఓకే మిషన్ని రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంక్రీజింగ్ మెమరీ కుదరదు కాబట్టి. ఓకే ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. రైట్ సో ఇస్కాసి ఈ రోల్ అనేది ఆ ఫీచర్ని మనం యాడ్ రోల్ అండ్ ఫీచర్స్లోకి వెళ్ళి యాడ్ చేసాం. సో ఇప్పుడు ఈ సర్వర్ మేనేజర్లో ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీస్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి
సర్వర్స్, వాల్యూము, డిస్క్స్ ఇవి వస్తున్నాయి. మీరు ఇట్లా మూవ్ చేస్తే వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంది. అయితే డిస్క్లోకి రండి. వాల్యూమ్స్ ఆల్రెడీ మీకు చూసినట్లయితే ఫిక్స్డ్గా ఒక ఐ మీన్ సి డ్రైవ్ ఒకటే ఉంది. మరి సి డ్రైవ్ ఇది ఫిక్స్డ్, మరి మీరేంటి వర్చువల్ డిస్క్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అది క్వారంకి ఒకటి అండ్ డేటాకు ఒకటి, ఈ రెండు వర్చువల్ డిస్క్ల్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. సో మరి మీరేం చేస్తారంటే ఇక్కడ డిస్క్స్ ఇందులోకి రండి. ఇక్కడ చూడొచ్చు మీకు కెపాసిటీ ఈ సి డ్రైవ్లో మనకి టోటల్గా ఆల్రెడీ ఉండే దాంట్లో మనకి 30 GB కెపాసిటీ ఉంది. అన్అలోకేటెడ్ ఇంకా 15.9 GB ఉంది. ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తామంటే కొత్త వాల్యూమ్స్ని మనం క్రియేట్ చేసేదానికి మనం ట్రై చేద్దాం. అంటే అవే మనకి వర్చువల్ డిస్క్లుగా ఉపయోగపడతాయి. న్యూ వాల్యూమ్ అని ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ మరి నెక్స్ట్ స్పెసిఫై ది సైజ్ ఆఫ్ ద వాల్యూమ్ అని అడుగుతుంది. మొత్తం ఉండే సైజ్ అంతా ఇచ్చేద్దామా ఏంటి అనేది. నేను 10 GB మాత్రమే ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు డ్రైవ్ లెటర్ దానికి ఆటోమేటిక్గా ఈ అని తీసుకుంది. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు దానికి ఫైల్ సిస్టము ఇదంతా కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ అనండి. అండ్ క్రియేట్. సో కొత్త డ్రైవ్ని ఈ అనే డ్రైవ్ని 10 GB తోటి అది క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, సో ఓకే, కంప్లీటెడ్. న్యూ వాల్యూమ్ విజార్డ్ కంప్లీటెడ్. క్లోజ్ దిస్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇస్కసి దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఇస్కసి వర్చువల్ డిస్క్ అని ఈ విజార్డ్ మళ్ళీ వస్తుంది మీకు. ఆల్రెడీ మనకి స్టోరేజ్ వాల్యూమ్ ఇక్కడ సి డ్రైవ్ మనకి ఉంది. ఓకే, సి డ్రైవ్ ఉంది, సారీ ఈ డ్రైవ్ ఉంది. ఆల్మోస్ట్ 10 GB దీనికి ఇచ్చున్నాం. నెక్స్ట్ అని ఇప్పుడు డిస్క్ నేమ్, వర్చువల్ డిస్క్ నేమ్ అని చెప్పి అడుగుతుంది. నేను క్వారమ్ అని ఇస్తాను. సో నేను క్వారమ్, క్వారమ్కి ఒకటి డేటాకు ఒకటి రెండు వర్చువల్ డ్రైవ్స్ మనం క్రియేట్ చేయాలి. సో క్వారమ్ డిస్క్ అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ అని వస్తుంది. చూడండి, ఇది ఈ లొకేషన్లో ఈ క్వారమ్ డిస్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్. సో ఇందులో మనకి క్వారమ్కి ఎంత సైజ్ కావాలి, జస్ట్ నేను ఒక ఫిక్స్డ్ సైజు 1 GB ఇస్తున్నాను అంతే. ఎందుకంటే మనం డేటా డిస్క్కి ఎక్కువ స్పేస్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్. సో న్యూ
డిస్కాస్ ఈ టార్గెట్. సో ఇక్కడ చూడండి, అసైన్ దిస్ వర్చువల్ డిస్క్ టు ఎన్ ఎగ్జిస్టింగ్ టార్గెట్ అండ్ న్యూ ఇస్కాసి టార్గెట్, న్యూ ఇస్కాసి అని పెడుతున్నాం. మరి ఇక్కడ సో ఇక్కడ టార్గెట్ నేమ్ అడుగుతుంది, నేను జస్ట్ విన్ సర్వర్ సంథింగ్ ఇస్తున్నాను, విన్ సర్వర్ 2012 అని ఇట్లా ఇచ్చేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్పెసిఫై ద టార్గెట్ నేమ్, వన్ ఆర్ మోర్ క్యారెక్టర్స్ దట్ ఆర్ నాట్ వ్యాలిడ్ టార్గెట్ నేమ్. ఓకే ఎస్, ఇది ఇలా అండర్ స్కోర్ లేకుంటే ఇట్లా డాష్ డాష్గా మార్చుకుంది. ఓకే నెక్స్ట్, ఇప్పుడు ఈ యాడ్ టు స్పెసిఫై ఇస్కాసి ఇనిషియేటర్స్ దట్ విల్ యాక్సెస్ దిస్ ఇస్కాసి వర్చువల్ డిస్క్. ఈ డిస్క్ని ఎవరు యాక్సెస్ చేయాలి అనేదానికి మనం ఇక్కడ టార్గెట్ని ఇవ్వాలండి. అంటే మనకి ఇక్కడ నోడ్ 1 నోడ్ 2 ఉన్నాయి కదా, వాటినే మనం టార్గెట్గా పెట్టుకుంటాం ఇక్కడ. సో ఎంటర్ ది, ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ ఫర్ ది సెలెక్టెడ్ టైప్ అని ఉంటుంది. ఇక్కడ మీరు కింద ఐపీ అడ్రస్ తీసుకోండి. మనకి నోడ్ 1 యొక్క ఐపీ అడ్రస్ 192.168.10.2 అనేది దాని యొక్క ఐపీ అడ్రస్. ఓకే సో ఈ నోడ్ 1 అనేది యాక్సెస్ చేసుకోగలుగుతుంది ఈ వర్చువల్ డిస్క్ని. అట్లానే ఇంకొక దాన్ని కూడా యాడ్ చేయండి, నోడ్ 2 ఉంది కదా దాన్ని కూడా. అంటే ఈ డొమైన్ కంట్రోలర్ కాకుండా నోడ్ 1 నోడ్ 2కి ఇక్కడ యాక్సెసింగ్ ఇస్తున్నాం. సో దీనికి ఐపీ అడ్రస్ 192.168.10.3. ఓకే నెక్స్ట్, ఓకే ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఇక్కడ డీటెయిల్స్ చూడొచ్చు, సర్వర్ ఎవరు అండ్ ఇంకా మనం క్లస్టరింగ్ అనేది చేయలేదు. నెక్స్ట్ మనం క్లస్టరింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే నాట్ క్లస్టర్డ్ అండ్ క్వారం డిస్క్. సో ఇక్కడ యాక్సెస్ సర్వర్స్, ఏ సర్వర్ మిషన్స్ దీన్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాయి అనేది ఇక్కడ ఈ రెండు నోడ్ 1 నోడ్ 2 వీటి యొక్క ఐపీ అడ్రస్లు ఇచ్చాం. సో ఫైనల్గా క్రియేట్. సో ఈ క్రియేషన్ అయిపోయిన తర్వాత మనకి క్వారం డిస్క్ అనేది ఫినిష్ చేయడం జరిగింది. సో is preparing. So creating virtual disk, creating SCSI target and set target access and assign virtual disks to target. ఒక్కొక్క టాపిక్ మీకు కంప్లీట్ అవుతూ వస్తుంది అన్నమాట. ఓకే సో సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, వర్చువల్ డిస్క్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఇదేంటిది, క్వారంకి మనం ఈ రెండు నోట్స్ వాడుకునేదానికి క్వారం వర్చువల్ డిస్క్ని క్రియేట్ చేసాం.
ఓకే. ఇప్పుడంటే మనకి ఇంకా కూడా డేటా డిస్క్ అనేది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇంకా వర్చువల్ డిస్క్స్ స్టేటస్ నాట్ కనెక్టెడ్, ఇంకా అది ఎట్లా అనేది చెప్తాను. సో మొత్తానికి ఈ డిస్క్లు అయితే క్రియేట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక డిస్క్ మనకి కావాలి, ఇది డేటా డిస్క్. సో ఇక్కడ సో న్యూ వర్చువల్ డిస్క్, సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఈ డ్రైవ్కి సమ్ ఇంకా స్పేస్ ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు డేటా వర్చువల్ డిస్క్ అని ఇస్తాను. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ దీనికి సైజ్ అడుగుతుంది, మనకి ఫ్రీ స్పేస్ ఎంత ఉంది. నేను జస్ట్ ఇక్కడ 5 GB లేదంటే 6 GB ఇస్తానండి. ఇది కూడా ఫిక్స్డ్ సైజు ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్, అండ్ నెక్స్ట్. సో ఇప్పుడు క్రియేట్, సో వర్చువల్ డిస్క్ వాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో క్లోజ్ దిస్. ఇక్కడ మీరు చూడొచ్చు ది టార్గెట్, అంటే యాక్చువల్గా టార్గెట్ ఏంటి, ఇక్కడ ఈ దీనికి కనెక్ట్ కాలేదు, అంటే మనకి డీసీకి కనెక్ట్ కాలేదు, ఇంకా డ్యూమైన్ కంట్రోలర్కి కనెక్ట్ కాలేదు. ఇక్కడైతే 10.2, 10.3 ఈ రెండు కూడా క్వారమ్ డిస్క్కి ప్లస్ డేటా డిస్క్కి రెండు కూడా అసైన్ చేయడం జరిగింది. ఈ రెండు ఇప్పుడు టార్గెట్ కనెక్ట్ కావాలి. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ అయితే ఇది ఇనిషలైజింగ్ అవుతూ ఉంది. ఓకే, ఇప్పుడు మనం నోడ్ 1 నోడ్ 2లో, అంటే ఈ ఐపీ అడ్రస్లు గల నోడ్ 1 అంటే 10.2, 10.3 అని ఉన్నాయి కదా ఈ ఐపీ అడ్రస్లు, ఆ నోడ్ 1 నోడ్ 2లోకి వెళ్ళి మనం ఈ ఇస్కాసి టార్గెట్ని కనెక్ట్ చేయాలి. ఓకే, సో దానికి మనం నోడ్ 1ని నోడ్ 2ని స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ స్టార్ట్ కానట్లయితే మీరు స్టార్ట్ చేసుకోండి, కంపల్సరీగా స్టార్ట్ చేసి అక్కడ మీరు కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నోడ్ 1లో మీరు
రైట్ క్లిక్ చేసి సెర్చ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇస్కాసి ఐఎస్ సిఎస్ఐ ఇనిషియేటర్, దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇది కంట్రోల్ ప్యానెల్లో కూడా ఉంటుంది, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్లో కూడా. మరి దీన్ని క్లిక్ చేయండి. మనం నోడ్ వన్లో నుంచి డొమైన్ కంట్రోలర్కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఎస్ చూడండి, టు డిస్కవర్ అండ్ లాగ్ ఆన్ టార్గెట్ యూజింగ్ బేసిక్ కనెక్షన్ టైప్ ది ఐపి అడ్రస్ ఆర్ డిఎన్ఎస్ నేమ్. అంటే మన డొమైన్ కంట్రోలర్ యొక్క ఐపి అడ్రస్ ఇక్కడ ఇవ్వండి, 192.168.10.1. ఇది దాని యొక్క ఐపి అడ్రస్ డొమైన్ కంట్రోలర్ది. క్విక్ కనెక్ట్ అని ఇవ్వండి, కనెక్టెడ్, ఓకే, లాగిన్ సక్సీడెడ్, డన్. ఓకే, మరి సో ఓకే, తర్వాత మీరు చేస్తారంటే నోడ్ టూలోకి వెళ్ళండి. నోడ్ వన్లో కనెక్ట్ చేశారు, నోడ్ టూలోకి వెళ్ళండి. ఇక్కడ కూడా మీరు సెర్చ్ చేయండి, ఫుల్ స్క్రీన్ తీసుకొని కంట్రోల్ ఎఫ్, రైట్ సైడ్ కంట్రోల్ బటన్ ఎఫ్. సో ఇప్పుడు సెర్చ్ చేసిన కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళినా ఎక్కడైనా సరే ఇక్కడ రైట్ క్లిక్ చేసి సెర్చ్, అండ్ హియర్ ఆల్సో సే ఐఎస్ ఎస్ఐ ఇనిషియేటర్. ఇప్పుడు ఇనిషియేటర్ అది స్టార్ట్ అవుతుంది. నోడ్ వన్లో ఎలా చేస్తారో అదే విధంగా నోడ్ టూలో కూడా ఎస్ టార్గెట్ ఇక్కడ కూడా 192, అంటే సర్వర్ యొక్క ఐపి అడ్రస్ 168.10.1. ఓకే, క్విక్ కనెక్ట్, డన్, అండ్ దెన్ సే ఓకే. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన క్వారం డిస్క్, డేటా డిస్క్ ఆ రెండింటిని ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్ చేసి వాటికి ఒక డ్రైవ్ లెటర్ అసైన్ చేయాలి. సో ఇప్పుడు నేను నోడ్ వన్లో ఉన్నాను, నోడ్ వన్ నుంచైనా టూ నుంచైనా ఏదో ఒక నోడ్ నుంచి గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక నోడ్ నుంచి మీరు ఒక దాంట్లో చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ క్వారం డిస్క్, డేటా డిస్క్ అనేటివి షేర్డ్ కాబట్టి రెండిట్లో ఒక దాంట్లో చేస్తే సరిపోతుంది. సో కంప్యూటర్ మేనేజ్మెంట్ టూల్స్లోకి వెళ్ళి కంప్యూటర్ మేనేజ్మెంట్, సో అందులో మీరు ఈ డిస్క్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మనకి నోడ్ వన్లో టూలో సి డ్రైవ్ టు కంపల్సరీగా ఉంటుంది, అండ్ డి డ్రైవ్ అనేది ఆప్షనల్గా మీకు అది దానికి మన ఎక్స్ట్రా వర్చువల్ ఐ మీన్ సిడి డ్రైవ్కి ఇట్లా ఇదో ఇది ఇట్లా సిడి రోమ్కి అలకేట్ అవుతుంది. మరి ఎక్స్ట్రాగా మనం క్రియేట్ చేసిన చూడండి డిస్క్ వన్, డిస్క్ టూ ఈ బ్లాక్ కలర్లో ఉన్నాయి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి అన్నోన్ అండ్ ఆఫ్లైన్ అని
ఉన్నాయి చూడండి, అన్లోన్ అండ్ ఆఫ్లైన్, రెండు కూడా ఆఫ్లైన్లో ఉన్నాయి, ఆన్లైన్లో లేవు. మరి మీరు రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ రావు. ఫస్ట్ ఇక్కడ ఈ డిస్క్ వన్ అనే దాని మీద ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఆన్లైన్ అని డిస్క్ వన్ని ఆన్లైన్లో పెట్టండి. అదేవిధంగా మీరు డిస్క్ టూని కూడా ఇక్కడ కూడా రైట్ క్లిక్ చేసి ఆన్లైన్ అని ఇవ్వండి. సో వన్స్ ఆన్లైన్ అని ఇచ్చిన తర్వాత ఇనిషలైజ్ డిస్క్. సో యు మస్ట్ ఇనిషలైజ్ ఎ డిస్క్ బిఫోర్ లాజికల్ డిస్క్ మేనేజర్ కెన్ యాక్సెస్ ఇట్. ఓకే, ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ వన్ ఎంబీఆర్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోకండి. జియూఐడి పార్టిషన్ టేబుల్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఎంబీఆర్ అంటే మాస్టర్ బూట్ రికార్డ్. మాస్టర్ బూట్ రికార్డ్ అంటే అది ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అయ్యేదానికి తీసుకునేది. మనకి సెకండ్ ఆప్షనే కరెక్ట్. ఓకే, సో ఫస్ట్ ఆన్లైన్లో పెడతారు, తర్వాత ఇనిషియలైజ్ చేస్తారు. ఓకే, సో డిస్క్ వన్ని ఇనిషియలైజ్ చేశాను అండ్ రెండు కూడా ఇనిషియలైజ్ అయిపోయాయి. చూద్దాం, మళ్ళీ రైట్ క్లిక్ చేసి మీకు ఆల్రెడీ ఇనిషియలైజ్డ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ ఈ బ్లాక్ ఏరియాలో రైట్ క్లిక్ చేయండి. న్యూ సింపుల్ వాల్యూమ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ విజార్డ్లో మీరు నెక్స్ట్, సో మ్యాక్సిమం డిస్క్ స్పేస్ ఇది, సో సైజు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసేయండి. అండ్ ఇక్కడ అసైన్ ద ఫాలోయింగ్ డ్రైవ్ లెటర్. డ్రైవ్ లెటర్ని మీరు ఏ డ్రైవ్ లెటర్ని, సపోజ్ అది డిస్క్ వన్ అనేది 1 GBనే, అరౌండ్ 1 GB ఇచ్చున్నాను దానికి. సో దాని అది క్వారమ్ డిస్క్ అనమాట. నేను డి తర్వాత ఈ అని, మన సిడిలో ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి ఈ. ఓకే, దాన్ని అట్లనే ఉంచేసేయండి. నెక్స్ట్ ఇక్కడ న్యూ వాల్యూమ్ దగ్గర క్వారమ్, క్వారమ్ డిస్క్. నౌ పర్ఫార్మ్ ఏ క్విక్ ఫార్మాట్. నెక్స్ట్ ఫినిష్. సో క్వారమ్ డిస్క్ అనేది మనకి రెడీ అవుతుంది ఫార్మాటింగ్. ఓకే, అండ్ ఇక్కడికి రండి, దీని మీద కూడా ఈ డిస్క్ టూ మీద ఈ బ్లాక్ ఏరియాలో రైట్ క్లిక్ చేయండి. సింపుల్ వాల్యూ అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఆ స్పేస్ని అట్లనే ఉంచేసేయండి. నెక్స్ట్ ఎఫ్ డ్రైవ్ ఆటోమేటిక్గా అది తీసుకుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇది డేటా డిస్క్ కాబట్టి డేటా అని వాల్యూము ఇవ్వండి. అదే అక్కడ మీకు కనిపిస్తుంది ఆ డ్రైవ్ లెటర్ పక్కన. సో దాంట్లో ఏముందనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఫినిష్. సో ఇప్పుడు పైన చూడండి, క్వారమ్ డిస్క్ మీకు ఈ డ్రైవ్ అండ్ హెల్దీ ప్రైమరీ పార్టీషన్ అని రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి అన్అలొకేటెడ్, ఇప్పుడు మనం సెట్ చేస్తున్నాం, అలొకేట్ చేస్తున్నాం. సో ఇది కూడా మనకి ఎఫ్ డ్రైవ్గా ఇది రావడం జరిగింది. సో మనకి మొత్తం అంతా కూడా ఈ డిస్క్లన్నీ, అంటే క్వారమ్ డిస్క్ డేటా డిస్క్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయినాయి. ఆఫ్కోర్స్ ఇక్కడ మీరు ఏదన్నా క్వారమ్ దగ్గర యుఎం, సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి దాని వాల్యూమ్ని కావాల్సుంటే నేమ్ని మార్చుకోవచ్చు. అదర్వైజ్ ఫార్మాట్ చూడండి, నేను క్వారమ్ ఆర్యుఎం
ఓకే అప్లై. ఓకే వాల్యూమ్ లేబుల్ ఫారం. ఓకే సో ఇది క్విక్ ఫార్మాట్ కాబట్టి ఇమ్మీడియట్గా ఫార్మాట్ అయ్యి వచ్చేస్తుంది. మరి ఈ విధంగా మనం ఈ యొక్క డిస్కుల్ని షేర్డ్ డిస్కుల్ని మనం ప్రిపేర్ చేస్తాం. ఇవే మీరు ఒక దాంట్లో ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. మీరు ఈవెన్ నోట్ 2లోకి వెళ్ళి చూసినా కానీ ఇవే మీకు అక్కడ కూడా కనిపిస్తాయి. ఓకే సో ఇట్ వాస్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్. సో మరి విండోస్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ నోడ్ 1లో నోడ్ 2లో రెండింటిలో కూడా మీరు ఆ రోల్ని రోల్స్ అండ్ ఫీచర్స్లో రోల్ని మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మరి ఇక్కడ నేను సర్వర్ మేనేజర్లోకి వెళ్తాను ఉన్నది నోడ్ 1లో ఉన్నాను. సో నోడ్ 1లో మనం యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. సో ఇప్పుడు ఈ రోల్స్ అండ్ ఫీచర్స్ విజార్డ్లో నెక్స్ట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్వర్ సెలెక్ట్ సర్వర్. ఓకే మనది 10.2 ఇది ఐపీ అడ్రస్ నోడ్ అడ్రస్ కోర్ 1 అనేది ఇక్కడ సర్వర్. ఓకే నెక్స్ట్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ రోల్స్లో కాకుండా ఫీచర్స్లోకి వెళ్ళండి. నెక్స్ట్ అని ఇచ్చి ఫీచర్స్ ఫీచర్స్లో మీకు ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్ అని చెప్పి అక్కడ ఉంది. సో యాడ్ ఫీచర్స్ అని క్లిక్ చేయండి. సో ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్ ఫీచర్ మనం యాడ్ చేస్తున్నాం ఈ పర్టికులర్ సర్వర్కి. నెక్స్ట్ సో దీని ద్వారా మనం ఒక క్లస్టర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం నోడ్ 1 నోడ్ 2ని వీటిలంతా కలిపి. సో ఆటోమేటిక్ రీస్టార్ట్ ఏమన్నా అవసరమైతే అది సెలెక్ట్ చేశాను చేస్తానండి. ఇప్పుడు ఇన్స్టాల్ ఇన్స్టాల్ అయినాకనే ఈ ఫీచర్ అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇదే విధంగా ఈ నోడ్ 1లో ఏదైతే చేశామో ఇదే విధంగా మీరు నోడ్ 2లో కూడా చేయండి. వన్స్ ఇది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యి రీస్టార్ట్ అయిన తర్వాత మరి దాంట్లో ఈ ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్లో మనం సెటప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో స్టార్టింగ్ ఇన్స్టాలేషన్ రెండింటిలోనూ జరుగుతుంది. ఓకే సో ఇక్కడ నోడ్ 1లో ఈ ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. సో క్లోజ్ దిస్. క్లోజ్ చేసి బెటర్ రీస్టార్ట్ ఇట్. నోడ్ 1ని రీస్టార్ట్ చేయండి. సో షట్ డౌన్ కాదు, జస్ట్ ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళి మనం దీన్ని రీస్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్ అండ్ ఇదే విధంగా నోట్ 2లో కూడా మనం ఆ ఫెయిల్ ఓవర్ క్లస్టరింగ్ ఫినిష్ అయిన తర్వాత మనం రీస్టార్ట్ చేయాలి.
ఇప్పుడు నోడ్ వన్ నోడ్ టూలో ఈ ఫెయిల్ఓవర్ క్లస్టరింగ్ ఫీచర్ యాడ్ చేసిన తర్వాత, అండ్ ఆఫ్ కోర్స్ ఒక దాంట్లో యాడ్ చేస్తే రెండో దాంట్లో యాడ్ అయిపోయింది అనుకోండి, మీరు దాని గురించి ఆటోమేటిక్గా ఫ్యూచర్ యాడెడ్ అని వస్తుంది. ఒకవేళ వచ్చి ఉంటే మీరు మళ్ళీ రెండో దాంట్లో మీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఆ ఫ్యూచర్ అనేది ఓకే, ఫస్ట్ ఒక దాంట్లో తీసుకోండి, రెండో దాంట్లో మేము అడిగితే మీరు అంటే సెలక్షన్ లేకపోతే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని కూడా రీస్టార్ట్ చేయాలి. ఓకే, ఎనీవే మనం రెండింటిలో అయితే ఈ ఫీచర్ యాడ్ అయ్యి ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఈ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ మేనేజర్ అని ఉంది. నేను నోడ్ టూలోనో నోడ్ వన్లోనో దేంట్లోనో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోడ్ వన్లో తీసుకుంటున్నాను. నోడ్ వన్లో ఎందులో ఒక దాంట్లో తీసుకున్నా సరే పర్లేదు, ఎందుకంటే క్లస్టర్ అనేది ఇక గ్రూప్ అన్నమాట. నోడ్ వన్ నోడ్ టూ ఇవన్నీ కూడా దేని కింద, డీసీ కింద కంట్రోల్లో ఉంటాయి, డొమైన్ కంట్రోలర్ కింద. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఫెయిల్ఓవర్ క్లస్టర్ మేనేజర్లో ఇక్కడ వ్యాలిడేట్ కాన్ఫిగరేషన్ అని వస్తుంది. సో క్లిక్ ఆన్ దట్. సో ఇంతవరకు ఏమి క్లస్టర్స్ లేవు, ఫస్ట్ వ్యాలిడేట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్తున్నా. సో ఓకే, ఇక్కడ విజార్డ్ వచ్చింది. నెక్స్ట్, అండ్ టు వ్యాలిడేట్ సెట్ ఆఫ్ సర్వర్స్ యాడ్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ సర్వర్స్. మనకి ఏముంది, నోడ్ వన్ నోడ్ టూ అనేటివి సర్వర్స్గా ఉన్నాయి. సో ఇక్కడ బ్రౌజర్నే చేయొచ్చు, ఎంటర్ ఆబ్జెక్ట్ నేమ్ కంప్యూటర్స్. ఓకే, ఇక్కడ చెక్ చేయండి, లేదంటే మీరు డైరెక్ట్గా అక్కడ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను, జస్ట్ క్యాన్సిల్ ఇట్. మీకు నేమ్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ నోడ్ అండర్ స్కోర్ వన్, ఓకే, యాడ్ ఇట్. సో వెరిఫైయింగ్ సర్వర్ సెట్టింగ్స్, దెర్ ఆర్ వన్ సర్వర్స్ లెఫ్ట్ టు వెరిఫై. చూడండి, నోడ్ అండర్ స్కోర్ వన్ డాట్ ఇది ఎడూసాఫ్ట్ ఫోర్ యూ డాట్ కామ్ అనే మన డొమైన్ నేమ్ కింద ఉంది. అండ్ అదేవిధంగా నోడ్ టూను కూడా యాడ్ చేసేయండి ఇక్కడే. నోడ్ అండర్ స్కోర్ టూ, సో యాడ్ ఇట్. ఎస్, రెండు నోట్స్ని యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఇవి అన్ని టెస్ట్లు కూడా చేసుకుంటుంది, అన్ని కాన్ఫిగరేషను, నెట్వర్క్, స్టోరేజ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకుంటుంది. ఓకే, రన్ ఆల్ టెస్ట్స్ అని ఇచ్చాను. ఓకే, సో సర్వర్స్ టెస్ట్ అండ్
ఇవన్నీ కూడా మనకి టెస్ట్ చేయాలి. నెక్స్ట్, సో వన్ బై వన్ ఇది ఈ టెస్ట్లు అనేది చేసుకుంటుంది ప్రతి ఒక దాన్ని, హార్డ్వేరు సాఫ్ట్వేరు ఎవ్రీథింగ్ క్లియర్గా చెక్ చేసుకుంటుంది. ఓకే, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో మీకు చూడండి, టెక్స్టింగ్ హ్యాస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, టెస్ట్లో ఆల్మోస్ట్ పాస్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని వార్నింగ్స్ కూడా ఉన్నాయి, వ్యాలిడేట్ ఐపీ కాన్ఫిగరేషన్ వార్నింగ్ అండ్ నెట్వర్క్ కమ్యూనికేషన్ వార్నింగ్, ఇట్లాంటివి కొన్ని వార్నింగ్స్ ఉన్నాయి. మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలంటే వ్యూ రిపోర్ట్లోకి వెళ్ళచ్చు. సో మరి ఈ రిపోర్ట్ డీటెయిల్ రిపోర్టు జనరేట్ కావడం జరుగుతుంది. అండ్ లుక్ అట్ దిస్, ఇక్కడ నెట్వర్క్ సంబంధించిన కొన్ని వార్నింగ్స్ వచ్చాయి. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్, వ్యాలిడేట్ ఐపీ కాన్ఫిగరేషన్, an adapter usable by cluster with a defined default gateway. ఓకే, గేట్వే అనేది ఇక్కడ వార్నింగ్ చూపిస్తుంది. ఓకే, లెట్ అస్ సీ, దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, గో టు ద మెయిన్ వన్. ఓకే, క్రియేట్ ద క్లస్టర్ నౌ యూజింగ్ వ్యాలిడేటెడ్ నోడ్స్. ఓకే, ఫినిష్. నెక్స్ట్, ఇక్కడ క్లస్టర్ నేమ్ వచ్చి అడుగుతుంది మీకు. సో క్లస్టర్ నేమ్ నేను విన్ 12 అని ఇలా ఇచ్చాను. Type the name you want to use the administering cluster. And దీనికి సంబంధించి ఇక్కడ అడ్రస్ కూడా అడుగుతుంది. సో 10
ఇక్కడ 192.168 నెట్వర్క్స్ ఇక్కడ నుంచి ఈ రేంజ్లో ఉన్నాయి. మనం 10, 2, 1, 2, 3 ఆల్రెడీ ఇచ్చున్నాం. జస్ట్ ఐ విల్ సే 4 ఫర్ దిస్. ఓకే, యునిక్ క్లస్టర్ అడ్రస్ మనం ఇచ్చాం. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు క్లస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మనకి ఓకే ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. ఒకవేళ మీకు ఈ క్లస్టర్ క్రియేట్ కాకుండా వ్యూ రిపోర్ట్లో మీకు వార్నింగ్స్లో ఏదైనా చూపించినట్లయితే, అంటే కొన్ని వార్నింగ్స్ ఏమీ ఇంపార్టెంట్ కాదు, బట్ ఇక్కడ గేట్వే అనేది వార్నింగ్ వచ్చింది, నెట్వర్క్ ఐపి అడ్రస్. సో గేట్వే అనేది మనం సెటప్ చేసాం. అండ్ ఓకే, మిగతా మొత్తం కూడా క్లియర్. గేట్వే ఐపి ఎలా ఇస్తారంటే, మీకు నోడ్ 1, నోడ్ 2లో మాత్రమే, నోడ్ 1, నోడ్ 2లో మామూలుగా ఐపి అడ్రస్ సెలక్షన్ ఉంటుంది కదా. మీకు నోడ్ 1లో నోడ్ 2లో రెండింటిలో కూడా కామన్గా ఇక్కడ ఈ ఫుల్ స్క్రీన్ తీసుకొని ఓపెన్ నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్, ఇక్కడ మీకు నెట్వర్క్ అడాప్టర్, ఈ అడాప్టర్ సెట్టింగ్స్లో ఇక్కడ నోడ్ 1 మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ ఈ IPv4 ప్రాపర్టీస్లో డిఫాల్ట్ గేట్వే 192.168.1.1 ఇది ఇచ్చేసి ఓకే అనండి, సరిపోయింది. ఒకవేళ గేట్వే లేదు అని అడిగితే, కంపల్సరీగా అడుగుతుంది, మనం ఇంత ముందర గేట్వే పెట్టలేదు కాబట్టి. ఇదే విధంగా నోట్ 2లో కూడా సేమ్ గేట్వే ఐపీనే ఇవ్వండి, 192.168.1.1. ఓకే, దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ మీరు ఈ విజార్డ్ని కంటిన్యూ చేసి ఈ విధంగా ఫినిష్ అవుతుంది. ఓకే, ఫినిష్ అయిన తర్వాత మీరు చూడొచ్చు, సో వ్యాలిడేటింగ్ దిస్ పర్టికులర్ విన్12 క్లస్టర్. సో ఇంకా కూడా మీరు నెంబర్ ఆఫ్ నోడ్స్ని, మనం ఇప్పుడు 2 నోడ్స్ యాడ్ చేసాం, ఇంకా నెంబర్ ఆఫ్ నోడ్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. అండ్ హియర్ సో ఇక్కడ సర్వర్ నేమ్, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఇది క్లస్టర్ ఈవెన్ ఇక్కడ కూడా మీరు డీటెయిల్స్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, నోట్స్ ఏమున్నాయి. నోట్స్ మనం 2 నోట్స్ ఆల్రెడీ ఓకే, ఈ రెండు కూడా యాక్టివ్లో ఉన్నాయి, రెండు కూడా స్టేటస్ అప్లోనే ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఒక నోడ్ ఫెయిల్యూర్ అయితే
ఇంకొక నోడు మనకి యాక్టివ్ అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోడ్ 1 ఇక్కడ నోడ్ 1కి నోడ్ 2కి మీకు జస్ట్ యూ కెన్ పాస్ ఇట్. సపోజ్ అండ్ డోంట్ ట్రైండ్ రూల్స్ అండ్ వెన్ ఎవర్ యూ నీడ్ యూ కెన్ రిజ్యూమ్ దట్. అట్లా చేయొచ్చు అన్నమాట. సో ఫెయిల్ ఓవర్ క్లస్టర్ అనేది ఒకటి ఫెయిల్యూర్ అయినా ఇంకొకటి ఇమ్మీడియట్గా యాక్టివ్ అవుతుంది. సో మనకి ఫెయిల్ ఓవర్ విండోస్ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ అనేది క్లియర్గా క్రియేట్ అయింది. మనకి రెండు వర్చువల్ డిస్క్లు కూడా, అది కూడా షేర్డ్ డిస్క్స్ కూడా క్రియేట్ అయ్యాయి. క్వారమ్ డిస్క్ ఒకటి, డిస్క్ డ్రైవ్ ఒకటి అండ్ డేటా డిస్క్ డ్రైవ్ ఒకటి. ఓకే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసిన తర్వాత మనం నోడ్ 1లోకి అండ్ నోడ్ 2లోకి వెళ్ళి చూడండి. ఫుల్ స్క్రీన్ తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళండి. ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు సి డ్రైవ్తో పాటు క్వారమ్ ఈ డ్రైవ్, డేటా ఎఫ్ డ్రైవ్ ఈ రెండు రావడం జరిగింది. మరి ఈ క్వారమ్ అనేది మనం ఏదైతే ఈ క్లస్టరు నోట్స్ క్రియేట్ చేసామో దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ మొత్తం దీంట్లో స్టోర్ అయి ఉంటాయన్నమాట. ఓకే, మరి మనం యాక్చువల్గా డేటాని, అందుకనే దీనికి తక్కువ స్టోరేజ్ ఇచ్చాం, మనం యాక్చువల్ మెయిన్ డేటాని అంతా కూడా డేటా దాంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు, మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నోడ్ 1లో ఉన్నాం, అదే నేను నోడ్ 2లోకి వెళ్తాను. సో నోడ్ 2 తీసుకోండి. ఇక్కడ చూడండి సి డ్రైవే కనిపిస్తుంది. సిడి అంటే సిడి డ్రైవ్, మామూలు డ్రైవ్. క్వారన్ డిస్క్, డేటా డిస్క్ ఇక్కడ కనిపించడం లేదు, అంటే డ్రైవ్స్ కనిపించడం లేదు. మరి ఇక్కడ ఏంటి ఫెయిల్ ఓవర్ క్లస్టర్ అంటే ఒక నోడ్ ఫెయిల్యూర్ అయితే ఇంకొక నోడ్లోకి ఆ డేటా షేర్ కావాలి, ఆటోమేటిక్గా యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి నోడ్ 1లో ఈ నోడ్ 1లో ఈ డేటా డిస్క్ ఎఫ్ డ్రైవ్ అనేది ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ విండోస్ ఫెయిల్ ఓవర్ ఎలా వర్క్ అవుతుందని మనం శాంపిల్ చెక్ చేసేదానికి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను డేటా డ్రైవ్లో, ఎఫ్ డ్రైవ్లో. సో ఇప్పుడు సపోజ్ శాంపిల్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. అందులో నేను రైట్ క్లిక్ చేసి ఒక ఏదో ఒక ఫైల్ని మీరు క్రియేట్ చేయండి, సింపుల్గా టెక్స్ట్ డాక్యుమెంట్. సపోజ్ హలో అంటున్నాను. ఈ హలోలో సమ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ ప్రెస్ చేసి టైప్ చేయండి. సో ఇప్పుడు మీరు నోడ్ 1లో డేటా అనే షేర్డ్ వర్చువల్ డ్రైవ్లో మీరు ఈ డేటాని స్టోర్ చేస్తున్నారు. సో హలో, దిస్ ఈజ్ వర్చువల్ షేర్డ్ డ్రైవ్. అంటే ఈ డ్రైవ్ని మనం నోట్ 2 కూడా యూజ్ చేసే విధంగా వర్క్ చేయించాం. సో మరి అక్కడ కనిపించడం లేదు కదా, అంటే ఈ నోడ్ 1కి కనుక ఇది డౌన్ అయితే ఇప్పుడు చూస్తాను. దీన్ని నేను ఇట్లానే ఉంచండి. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి, అంటే వర్చువల్ బాక్స్ మేనేజర్లోకి వెళ్ళి, నోడ్ 1 రన్నింగ్లో ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి నేను స్టాప్, సో ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను దాన్ని, సేవ్ స్టేట్, అంటే అది అట్లానే ఆ స్టేట్లోనే ఉండే విధంగా స్టాప్ చేసేస్తాను అయితే, అంటే మళ్ళీ మొత్తం రీస్టార్ట్ కాకుండా ఆ స్టేట్నే అది సేవ్ చేసి పెట్టుకుంటుంది. ఓకే, ఎనీవే నోడ్ 1 ఈజ్ సేవింగ్. సో సేవ్ అయిన తర్వాత అది రన్నింగ్లో నుంచి ఆఫ్ అయిపోతుంది.
అదే మీకు నోట్ టూలో క్వారన్ డిస్క్ క్వారన్ డ్రైవ్ అండ్ డేటా డ్రైవ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు నోట్ టూలో డేటా డ్రైవ్లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి, దీంట్లో ఉంటే దాంట్లో, దాంట్లో ఉంటే దీంట్లో, అట్లా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నోట్ వన్లో చూడండి, ఇప్పుడు స్టార్ట్ అని అడుగుతుంది అంటే ఇది స్టాప్ అయిపోయింది అని అర్థం. సో ఇప్పుడు నోట్ టూలో కాదు కదా మనం ఆ యొక్క ఫైల్ క్రియేట్ చేసింది, మీరు ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి నోట్ టూ కనుక తీసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా ఇక్కడ చూడొచ్చు మీరు నోట్ టూలో ఇంతకు ముందర క్వారం డిస్క్ అండ్ ఈ డ్రైవ్ డి డ్రైవ్ ఈ డేటా డ్రైవ్ ఎఫ్ డ్రైవ్ కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే నోట్ వన్ అనేది మీకు షట్ డౌన్ అయిపోయింది. ఇక్కడ చూడండి శాంపిల్ అంటున్నాం, హలో. మరి దీన్ని మనం ఓపెన్ చేసుకొని చూడొచ్చు. ఓకే, ఇదే విధంగా నేనేం చేస్తానంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు మనకి దీంట్లో ఈ క్వారమ్ డేటా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. అగైన్ వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ స్టార్ట్ నోడ్ వన్. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో దాన్ని స్టేట్ అట్లనే సేవ్ చేసి పెట్టాను కాబట్టి ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతుంది, అంటే లాగిన్ అవన్నీ ఏం అవసరం లేదు. సో జస్ట్ పవరింగ్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేసుకుందాం. ఎస్, నోడ్ వన్ వచ్చేసింది. చూడండి రీస్టోరింగ్ నోడ్ వన్. వెయిట్ ఫర్ ఎ మినిట్. ఇప్పుడు నోడ్ టూలో ఇవి ఉన్నాయి, నోడ్ వన్లో ఇక్కడికి రండి చూడండి. సో నోడ్ వన్లో వచ్చింది కానీ నోడ్ వన్ అది యాక్టివ్లో ఉన్నా కానీ దాంట్లో కనిపించడం లేదు. ఎందుకో ఆల్రెడీ నోడ్ టూ యాక్టివ్లో ఉంది. సో నోడ్ టూలో మనం వీటిని చూస్తున్నాం. ఇప్పుడు నేను నోడ్ టూని షట్ డౌన్ చేస్తాను అక్కడికి వెళ్ళి. లైక్ ఐ విల్ షట్ డౌన్ దిస్ వన్ ఆర్ పవర్ ఆఫ్, ఏదో ఒకటి చేయండి మీ ఇష్టం. నేను పవర్ ఆఫే చేస్తున్నాను. పవర్డ్ ఆఫ్ అంటే ఇక్కడ అది పోయింది అన్నట్టు. సో ఇప్పుడు నోట్ వన్లో ఒక రండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ క్వారమ్ ఈజ్ యాక్సెసింగ్ అండ్ డేటా ఆల్సో యాక్సెసింగ్ ఇన్ దిస్ నోడ్ వన్. జస్ట్ అక్కడ టైం తీసుకుంది అంతే. నోడ్ వన్లో మళ్ళీ ఇక్కడ డేటా ఇవన్నీ చూస్తున్నాం. చూడండి సేమ్ ఫైల్. ఇంతకు ముందర నోడ్ టూలో చూసాం, అది దాన్ని షట్ డౌన్ చేసాం కాబట్టి ఇప్పుడు నోడ్ వన్లో మనం చూడగలుగుతున్నాం. సో ఇదే విధంగా మనం ఎస్క్యూఎల్ సర్వర్లో ఫెయిల్ ఓవర్ని ఏ విధంగా చూడవచ్చు, అంటే ఒక సర్వర్ ఫెయిల్ ఓవర్ అయితే ఆ సర్వర్లో ఉండే డేటా ఇంకొక సర్వర్లో ఏ విధంగా మనం యాక్సెస్ చేయొచ్చు అనేది కమింగ్ సెషన్స్లో మనం చూద్దాం. ఓకే.